జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో కోరుతున్నాయి అయితే చంద్రబాబు నాయుడుతో ఏర్పడినటువంటి రాజకీయ విభేదాలతోనే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారంటూ కొంతమంది పుకార్లు కూడా సృష్టిస్తున్నారు కానీ నిజానికి చూసుకుంటే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ల మధ్య సఖ్యత బాగానే ఉందనే మాటలు ఆఫ్ ది రికార్డులో వినిపిస్తూ ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్తో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు సైతం బలంగా నమ్ముతున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో పొలిటికల్గా కాకుండా మూవీ పరంగా దూసుకెళ్తున్నారు ఇలాంటి టైంలో ఆర్ఆర్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదుగుతున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా పాలిటిక్స్ డీల్ చేయడం అనేది కత్తిమీర సాముగా మారుతుంది ఈ రెండింటిని సెట్ చేసుకుని ముందుకెళ్లడం అంత ఈజీ కాదు అయితే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ యొక్క డెసిషనే ఫైనల్ అవుతుంది కానీ ఎవరు ఏ మీడియా హౌస్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ యొక్క ప్రస్థానం గురించి టీడీపీలోకి ఆయన ఎంట్రీ గురించి ఎలా వస్తారు ఎలా తీసుకొస్తారు అనే దాని గురించి క్వశ్చన్స్ అయితే ఎక్కడ అడగలేదు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కనుక టీడీపీలో యాక్టివ్ అయితే పార్టీకి ఖచ్చితంగా ప్లస్ మాత్రం అవుతుంది ఈ విషయం చాలామందికి తెలుసు అయితే నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు పార్టీలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు మిగతా వారికి కూడా సముచిత స్థానాన్ని కేటాయిస్తూ ముందుకు తీసుకువెళ్లాలనేది ఆయన యొక్క ప్లాన్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించినప్పుడు పార్టీలో అద్భుతమైన ఊపు కనిపించింది రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ గాయపడటం ఆ తర్వాత వారి కుటుంబంలో వరుస విషాదాలు సినిమా కెరీర్లో బిజీగా మారిపోవడం ఇవన్నీ చక్కచక్క జరిగిపోయి ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్తో తో సఖ్యతగానే ఉన్నా కానీ బయట మాత్రం రకరకాల పుకార్లు అయితే షికారు చేసాయి ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకి వస్తోంది రీసెంట్ గా కుప్పం విచ్చేసిన చంద్రబాబు తన యొక్క కుప్పం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు వేలైన చోట్లలా పార్టీ శ్రేణులతో మాట్లాడారు చంద్రబాబు నాయుడికి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ టైంలో కూడా ఈ టాపిక్ ఒకసారి వచ్చింది అయితే త్వరలోనే కనీసం ఒక ఏడాది గ్యాప్ తీసుకుని అయినా సరే జూనియర్ ఎన్టీఆర్కి ఒక కీలక పదవినిస్తే గనక పార్టీలో అందరూ సాటిస్ఫై అవుతారనే ఫీలింగ్ లో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది